హైదరాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. కేసులో ప్రధాన నిందితురాలు బ్లెస్సింగ్ 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రైళ్లు విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేల్చారు. ఆమెతో పాటు పోలీసులకు చిక్కిన గౌతమ్కు ఇటీవల 13.24 లక్షల కమిషన్ అందినట్లు గుర్తించారు. ఇక గత 7 నెలల్లో 2.6 కిలోల కొకైన్ సరఫరా చేసినట్లు అంచనా వేస్తున్నారు. గౌతమ్ నైజీరియన్ మహిళ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ను వినియోగిస్తున్నట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. మరోవైపు కాసేపట్లో నార్సింగ్ డ్రగ్స్ కేసు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే వీరికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. 5 డ్రగ్ పెడ్లర్ల వద్ద నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి కూడా పరీక్షలు చేయడంతో వీరిలో 6 పాజిటివ్గా తేలింది. ఇక పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, డ్రగ్స్ కేసు పట్టుబడినటువంటి నిందితులు మరికొద్దిసేపట్లో పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. 13 మందికి కూడా డ్రగ్స్ టెస్టులు కూడా పూర్తి చేశారు. 6 పాజిటివ్ వచ్చింది. మిగిలినటువంటి వారందరినీ కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ గా పేర్కొని వారందరినీ కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా పోలీసులు స్పష్టంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది కొంతకాలంగా దాదాపు 2-3 సంవత్సరాల నుండి కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ దందా కొనసాగుతుంది. బ్లెస్సింగ్ అనేటువంటి మహిళ 20 సార్లు ఇప్పటి వరకు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి బ్లెస్సింగ్ రైళ్లు ప్రమాణాలు విమానాల్లోనే ప్రయాణం చేస్తూ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లోని 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మకాలు చేసినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఆమెతో పాటు పోలీసులకు దొరికినటువంటి గౌతమ్ ఇటీవల కాలంలోనే దాదాపు 13.24 లక్షల కమిషన్ కూడా తీసుకున్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. 7 నెలల వ్యవధిలోనే 2.6 కిలోస్ కొకైన్ సరఫరా చేసినట్లు పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకి రావడం జరిగింది. ఇతను నైజీరియన్ మహిళ పేరుతోనటువంటి బ్యాంక్ ఖాతాను వినియోగిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. కేసులో పరారీలో ఉన్నటువంటి మరికొంతమంది కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని అతను కూడా డ్రగ్స్ టెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఆయనతో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ వీరందరినీ కూడా పోలీసు అదుపులోకి తీసుకొని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎంత కాలంగా ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇందులో హెడ్లర్స్ ఏవైనా ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది.